గ్రేటర్ హైదరాబాద్ లో హస్తం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? ఏ నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారో తెలియని దుస్థితి నెలకొందా? సిటీలో కాంగ్రెస్ కు మారుపేరుగా నిలిచే సీనియర్లు పార్టీని వేడగా ఉన్న నేతలు సైతం పార్టీతో అంటి ముట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలంగాణ జిల్లాలో కొత్త గొప్ప పోటీ ఇవ్వగలిగే కాంగ్రెస్ గ్రేటర్లో కనీస పోటీ ఎందుకు ఇవ్వలేకపోతోంది? తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలహీనంగా మారింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5-6 నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలు ఉన్నారు. గ్రేటర్ కాంగ్రెస్ కు పర్యాయపదంగా నిలిచే నేతలు ఇప్పుడు కరువయ్యారు. రాహుల్ పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ క్యాడర్ కథం తొక్కిన ఆ జోరును కొనసాగించే నేత గ్రేటర్లో కనిపించడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి చెన్నారెడ్డి బీజేపీ గుట్టుకు చేరక గత ఎన్నికల ముందే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దానం నాగేంద్ర కారెక్కి ఎమ్మెల్యే అయ్యారు. పీజీఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణు కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. పైగా గత ఎన్నికల్లో హస్తం గుర్తుపై మహేశ్వరం ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారు. పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, శేరలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గౌడ్ కుటుంబం బీజేపీలో చేరిపోయారు. ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైంది. ఒకప్పుడు గ్రేటర్లో హస్తం చాలా బలంగా ఉండేది. పాతబస్తీలో 7 సీట్లు, అంబరపేటలో కిషన్ రెడ్డి మినహా మిగిలిన 16 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. కానీ 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడిన తర్వాత చాలామంది నేతలు కాంగ్రెస్ కు రామరామ్ చెప్పారు. హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకారెడ్డి దంపతులు బీజేపీలో చేరక ఉప్పల్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన బండారు లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ పరిధిలోని మెజార్టీ నేతలు కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెజారిటీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేకపోవడం, ఉన్న చోట కూడా చురుకుగా వ్యవహరించకపోవడంతో హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ విహెచ్ వంటి నేతలు గ్రేటర్ కాంగ్రెస్ బాధ్యతలు భుజాలకెత్తుకున్న పార్టీ బలపడటం లేదు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ను 3 జిల్లాలుగా విభజించి బాధ్యతలు అప్పగించింది. అయినా ఇప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని సొంత పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో 2-3 నేతలు టికెట్లు ఆశిస్తుండటంతో ఉన్న నేతల మధ్య ఐక్యత సాధ్యం కావడం లేదు. గ్రేటర్ గుబులు కాంగ్రెస్ ను వెంటాడుతున్న రాజధానిలో హస్తాన్ని చక్కదిద్దే బాధ్యతలను తీసుకునేందుకు ఏ సీనియర్ నేత ముందుకు రావడం లేదు.